Hello, welcome to the Shri TV Foods. So, ee roju manam Ramchandrapuramlo unnam. So, ekkadante Ruchi Abhiruchi Sweet Shop daggara. So, nijanga ikkada chaala famous items okati 2 3 kadu chaala unnai. So, anni kuda taste cheyalante. So, ikkada main famous item entante so Tapeswaram Kaja. So, ante veeloka pratyekata indulo ante kaja lopaliki taste cheyalani ippudu enni kangaru unda. So, nenaithe eppudu nuncho waiting anamata sweet tinnam kosam. So, alage ikkada potarekalu kuda famous alage Bobbatlu, Mysore Park, Kajalu. Chinna Kaja. Normal ga manaku pedda size Kajalu eppudu chustu untam alage chinna chinna Kajalu kuda ikkada unnayi. Kakapothe idi ippudu 1974 lo establish cheyaru ante 1974 nunchi ippudu chusukunte 42 years. 42 years ah correct ga cheppava. So okay 40 above 40 years ayindante మామూలు విషయం కాదు. సో అన్ని ఇయర్స్ ఇది రన్ చేస్తున్నారంటే సంథింగ్ ఇక్కడ ఏదో ఉంటది మ్యాజిక్. సో అదేంటి అనేది తెలుసుకుందాం. లెట్స్ గో. Tasty Sweet Shop owner మనతో ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ సార్, మీ పేరు? వీరభద్రరావు అండి. వీరభద్రరావు గారు, మాస్క్ తీస్తారా? ఓకే షూర్. సో మీరు కోవిడ్ వల్ల పెట్టుకున్నారు, సో మా కోసం తీస్తారు సార్. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయింది సార్ స్టార్ట్ చేసి? మనకి ఇక్కడ 2005 అండి ఈ బ్రాంచ్. వచ్చి ఓకే. మెయిన్ బ్రాంచ్ ఎక్కడ ఉంది సార్? ద్రాక్షరామ అండి. ద్రాక్షరామ ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ స్టార్ట్? అది 74 అండి, 1974. మనం స్టార్టింగ్ లో చెప్పాం కదా 47 ఇయర్స్ అయింది. 47 ఇయర్స్. సో నిజంగా సూపర్. 47 ఇయర్స్ నుంచి రన్ చేస్తారంటే సంథింగ్ స్పెషల్ ఉంటుంది. సో సార్ ఇక్కడ మనకి మెయిన్ స్పెషాలిటీ ఏంటి? ఐటమ్ మంది వచ్చి కాజా అండి. ఫస్ట్ కాజా అండి. అండ్ ట్రెడిషన్కి వచ్చి పూతరేకు ఒకటి, సున్నుండ ఒకటి, అండ్ బొబ్బట్టు బాగా ఫేమస్ అండి. ఇన్ కేస్ అంటే మెయిన్ చాలా మంది ఎక్కువ మంది వచ్చి టేస్ట్ చేసేది కాజా. అంటే మనకి కాజా వల్ల మనం ఇంప్రూవ్ అయ్యామండి కాజా. సో మనం తర్వాత కస్టమర్స్ నీడ్ని బట్టి వాళ్ళకి ఏదైతే నచ్చింది అనే దాన్ని మనం ఫీడ్బ్యాక్ తీసుకుని, అంటే మన కాజాతో పాటు ఇంకా డిఫరెంట్ అన్నీ ఉన్నాయండి. వాళ్ళ ఏ ఐటమ్ అయినా చేస్తాము, అంటే కస్టమర్స్ ఏ ఐటమ్ అడిగితే ఐటమ్ మీరు ప్రొవైడ్ చేస్తాము. సో మేమైతే టేస్ట్ చేయడానికి వెయిట్ చేస్తున్నాం సార్. ఇప్పుడు మాకు స్టార్టింగ్ కాజా ఇస్తారా సో టేస్ట్ చేయడానికి? షూర్ అండి, మా టీం అందరికీ. ఇంకా లేట్ ఎందుకు, వెయిటింగ్ మన దగ్గరకి అయితే ఐటమ్స్ వచ్చేసినాయి. నిజంగా ఇప్పుడే ఫ్రెష్గా తీసారనమాట. సో స్టార్టింగ్ కాజా ఫేమస్ కాబట్టి సో కాజాతోనే స్టార్ట్ చేద్దాం. సో ఆల్రెడీ మనం స్టార్టింగ్ చెప్పాం, ఇది వెయిట్ చేస్తాం. నువ్వు బట్టి ఒకసారి. సో మెయిన్ ఇక్కడే మనకి చూడగానే తెలిసిపోద్ది ఐటెంలో ఎంత పడుతుందనేది. సో పాకం మనకి అంటే సో ఎప్పుడు మనకి అంటే మామూలు కాజా చూస్తుంటే డ్రై అయిపోయి గట్టిగా ఉంటూ ఉంటాయి, కానీ తినడానికి అసలు బాగుంది. ఫ్రెష్ ఉందన్నమాట మనకి. సో ఇక్కడ ప్రతిది కూడా ఫ్రెష్ గానే ఉంటుంది ఎప్పుడు కూడా. సో అందుకే ఇంత ఫేమస్ అయింది ఇక్కడ. సో టేస్ట్ అదిరిపోయింది కదా, చాలా బాగుంది. మనం కూడా చేయాలి కదా. అంటే నార్మల్గా మనం చాలా చోట్ల తిన్నాం, కానీ ఇక్కడ ఉన్న టేస్ట్ అయితే వేరు. అవును. సో అంటే తింటూ మధ్యలో పాకం కూడా లోపలికి వెళ్తుంది. సో అది మెయిన్ స్పెషాలిటీ ఇక్కడ. అంటే కాజా కోసం ఎందుకు వస్తారో ఇప్పుడు మనకి క్లియర్గా అర్థమైంది. సో మెయిన్గా మీరు కూడా ఇలాంటి కాజా తినాలనుకుంటే ఇంకా చూడండి ఎలా కారుతుందో, మీ అందరు క్లియర్ కనబడుతుంది కదా. సో రామచంద్రపురంలో ఉన్న రుచి అభిరుచి స్వీట్ షాప్కి వచ్చేయండి. సో టేస్ట్ చేయండి, మీకు అర్థమవుతుంది కదా. నువ్వు అప్పు కూడా తినేస్తున్నావు. సో అలాగే చిట్టి కాజా. సో ఇది కూడా చాలా మంది తెలియదు చిట్టి కాజా ఉందని. సో నిజంగా చూడడానికి జస్ట్ అలా అంత నోరు తెర ఒక ఫ్లైట్ దూరిపోతుంది. అవును, సూపర్ అదిరిపోయింది అనమాట. చిట్టి కాజా బాగుంది, ఇది బాగుంది అలా అని చెప్పను నేను, నాకు తెలుసు అలా చెప్పావు నేను కూడా. బాగుంది కదా. So I have a doubt. So jangri మామూలుగా అయితే మన కలర్ ఉంటది కదా రెడ్ కలర్ లో ఉంటది సో కలర్ లేదు దీని కోసం సార్ ని మళ్ళీ ఎండింగ్ లో అడుగుతాం అడిగి మనం డౌట్ క్లారిఫై చేసుకోవాలి యా దీంట్లో డ్రై ఫ్రూట్స్ హల్వా ఇది ట్రై చేద్దాం డ్రై ఫ్రూట్స్ హల్వా మనకి మధ్యలో ఆ స్వీట్నెస్ డ్రై ఫ్రూట్స్ అలా తగులుతుంటే ఒక ఫీల్ ఉంది డిఫరెంట్ జీడిపప్పు బాదం పప్పు సో అలాగే ఖర్జూరం సో ఇంకా అలా నాకు ఇదే తగులుతుంది ప్రస్తుతానికి నీ బొందరా నీ బొంద సో నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది అదిరిపోయింది నాకు ఇది మొత్తం తినాలనుంది కానీ ఇంకా ఐటమ్స్ అన్ని ఉన్నాయి కదా సూపర్ అబ్బా సో ఇది మలై పూరి సో ఇదైతే చాలా బాగుంటది అనుకుంటాను సో టేస్ట్ చేద్దాం మలై పూరి మరి నీకు మామూలు పానీపూరి తెలుసా పానీపూరి తెలుసు ఈ పూరి తెలియదు కదా చేసాడు బాగా చేసాడు ఈ పూరి తెలియదు ఫస్ట్ టైం మలై పూరి టేస్ట్ చేద్దాం చిన్న ముక్క తిని మొత్తం అంతా ఒకేసారి తినేకు నేను కూడా టేస్ట్ చేయను ఇదైతే ఇందులో స్వీట్నెస్ అనేది బాగా ఎక్కువ ఉంది బాగుంది మలై పూరి అలా ఉంది వేరే లెవెల్ రా సూపర్ అదిరిపోయింది సో కాజు బర్ఫీ సో ఇది కూడా టేస్ట్ చేద్దాం కాజు బర్ఫీ ఇది కూడా టేస్ట్ చేద్దాం ఇప్పుడు బాగుంది ఇది కూడా ఇప్పుడు సో నాకు ఇది బాగా నచ్చింది కాజు బర్ఫీ అంటే ఎందుకంటే స్వీట్ కూడా లైట్ గా ఉంది ఆ కాజు ఫ్లేవర్ అనేది ఎక్కువ యాడ్ అయింది ఇందులో సో బాగా ఉంది క్వాంటిటీ అది కాజు ఫ్లేవర్ క్లియర్ గా తెలుస్తుంది అందులో సో అందుకే కాజు బర్ఫీ పెట్టండి ఏం బాగుంది సో మెయిన్ ఏంటంటే ఇందాక నుంచి తిందామని అనుకుంటున్నాను సో ఫెస్టివల్ స్పెషల్ కాబట్టి సో ఇక్కడ ట్రెడిషనల్ ఫుడ్స్ కూడా బాగా దొరుకుతూ ఉంటాయి లైక్ ఇదేంటిది పోకుండా పోకుండా సో అలాగే పోకుండా ఇంకేముంటాయి ఇది సో పొంగడాలు జంతుకులు అండ్ అరిసులు అరిసులు అంటే ట్రెడిషనల్ సంబంధించిన ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి సో ఏ ఫెస్టివల్ వచ్చినా సరే ఎప్పుడు ఉంటాయి ఫెస్టివల్ అనే కాదు సో ఎప్పుడు కూడా అవైలబిలిటీగానే ఉంటాయి ఖచ్చితంగా మీరు వచ్చి ఇక్కడ టేస్ట్ చేయండి తీసుకుని వెళ్ళండి తినండి సో ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి నేను సో సున్నుండ సున్నుండ తీసుకో పాట నాకు రాదు నేను సున్నుండలు అనేవి కొన్ని చోట్ల ఉంటాయి సో ఇక్కడ కూడా ఎక్కడైతే ఇది కూడా వన్ ఆఫ్ ది స్పెషల్ ఐటమ్ అనమాట సో టేస్ట్ చేద్దాం చూడండి ఇప్పుడు అలా తినకూడదు ఇప్పుడు అంతా తిన్నాం కాబట్టి నేను జస్ట్ కొంచెం తీసుకున్నాను అనమాట అంటే సుండుండ ఎప్పుడు ఎలా తినాలంటే డైరెక్ట్ ఉండ నోట్లో పెట్టుకోవాలి ఇప్పుడు నాకు కష్టం అనుకో ఇవన్నీ తినాలి కాబట్టి సో అందుకే నేను చిన్న టేస్ట్ చేస్తాను కానీ అది సుండుండ పట్టుకుంటే అలా నోట్లో పెట్టుకుంటే అది వెళ్ళిపోతుంది సున్నుండ సో తొక్కుడు లడ్డు సో చాలా తొక్కుడు లడ్డు అనేది పేరు ఎందుకు వచ్చిందో తెలుసా నీకు తెలియదు తొక్కుడు చేస్తారా అంత సీన్ లేదు సో దానికి ఒక చరిత్ర ఉంది దానికి వేరే వీడియోలో క్లియర్గా చెప్పాను తొక్కుడు లడ్డు కోసం జీడిపప్పు నేను తింటున్నాను అనమాట మా బ్రదర్ కాకుండా జీడిపప్పు సూపర్ అదిరిపోయింది సో ఫైనల్ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి కానీ నేను బొబ్బట్ టేస్ట్ చేస్తాను ఖచ్చితంగా బొబ్బట్ టేస్ట్ చేయదు సో మర్చిపోయి పూతరేకు కూడా ఫేమస్ ఇక్కడ సో నేను బొబ్బట్ టేస్ట్ చేసి నేను పూతరేకు చేస్తాను ఎలా ఉంది సో పూతరేకులో నెయ్యి అయితే చాలా ఎక్కువ వేసారు సో ఆ ఫ్లేవర్ చాలా బాగుంది అదిరిపోయింది సో రుచి అభిరుచి అని అందుకే పెట్టారు పేరు రుచి కూడా అలా ఉంది అంటే మామూలుగా రుచి అంటారు అభిరుచి అంటే ఇది తింటే తెలుస్తుంది అది సో కన్ఫర్మ్ గా మీరు వచ్చి టేస్ట్ చేయండి రామచంద్రపురంలో అలాగే ద్రాక్షారంలో ఉంది సో కాకినాడలో కూడా మొత్తం అలాగే 3 బ్రాంచెస్ ఉన్నాయి సో మెయిన్ బ్రాంచ్ వచ్చి ద్రాక్షారామం యా ఇది కావాలా బొబ్బట్టు కూడా కావాలి బొబ్బట్టు సో అంటే ఫైనల్గా మేము చెప్తున్నా అంటే టేస్ట్ చేసిన తర్వాత ఒకటే చెప్తున్నా స్వీట్స్ తినాలంటే ఖచ్చితంగా రుచి అభిరుచి దగ్గరికి రండి తినండి టేస్ట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పట్టుకునేవాళ్ళండి ఎలా నువ్వు ఆపంగా సో అదే దీనికి డౌట్ ఉంది ఒకసారి నీకు డౌట్ క్లారిఫై అవ్వాలంటే సార్ అడగాల్సిందే ఓకే సార్ ఈ డౌట్ ఏంటో క్లారిఫై చేసుకుంటానంటే చూద్దాం సార్ నాకు డౌట్ వచ్చింది చెప్పండి నార్మల్గా సో జాంగ్రీలో కలర్ ఉంటుంది కదా రెడ్ కలర్ సో ఇందులో కలర్ లేదండి సార్ జాంగ్రీలోనే కదండి ఇందులోనే కలర్ యూజ్ చేయం మనం నో కలర్ వితౌట్ కలర్ ఐటమ్స్ రెడీ కలర్ ఫ్రీ అండి ఇక్కడ అంటే మనకి ఏదన్నా ఒకసారి రెడ్ కలర్ కావాలంటే మరి ఏదన్నా మనకి కుంకుమ పువ్వు ఉంది కదండి కుంకుమ పువ్వు దాన్ని కాసేపు వాటర్ లో ఉంచితే అది కలర్ స్ప్రెడ్ అవుతుంది ఓన్లీ నేచురల్ కలర్స్ మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది సో ఎక్కడ కూడా మనకి సో కలర్ అనేది లేదు. సో అందుకే నాకు డౌట్ వచ్చింది, అందుకే డౌట్ క్లారిఫై చేసుకుందామని చెప్పి సార్ డైరెక్ట్ అడిగేసాను అనమాట. సో నిజంగా టేస్ట్ అయితే అదిరిపోయింది సార్, మామూలుగా లేదు. సో నేను కాజా కోసం ఎందుకు వస్తున్నారనేది క్లియర్గా అర్థమైపోయింది. సో కాజా తింటుంటే మధ్యలో వచ్చి ఆ పాకం కూడా యాక్చువల్లీ క్రెడిట్ అంతా మా ఫాదర్ దండి. ఆయనకి ఏంటంటే ప్యాషనేట్ అనమాట, నాది ఐటమ్ #1 ఉండాలి అనేది ఆయన ఒక మెయిన్ టాస్క్ అండి. సో ఆ టాస్క్ మీరు కూడా ఇంకా కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి అవునండి, ఆయన ఇచ్చిన ఎక్స్పీరియన్స్ బట్టి ఆ గైడ్ లైన్స్ లో మనం ముందుకు వెళ్తున్నా ఉండాలి. సార్ మీ ఫాదర్ పేరు? చోడిశెట్టి నాగేశ్వరరావు గారు. చోడిశెట్టి నాగేశ్వరరావు గారు, ఓకే సార్. సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఆయన చెప్పిన సిద్ధాంతంలో మీరు కూడా నడుస్తున్నారు. అవునండి. సో అంటే ఆయన గుడ్ విల్, ఆయనకి ఎప్పుడు వన్స్ నచ్చలేదంటే ఇంకా దాన్ని యాక్సెప్ట్ చేసేవారు కదండి, అది బెటర్ వచ్చే వరకు కూడా ఆయన అంతలా ఉన్నారు కాబట్టి, సో అంత ఫోకస్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా. సో ఇది ఇలా బాగా రన్ అవుతుంది మెయిన్ రీజన్ అనమాట. సో అలాగే దాన్ని కూడా సార్ కంటిన్యూ చేయడం వల్ల నిజంగా సో అంటే కొంతమందికి కొన్ని వేరే బిజినెస్ చేద్దాం అని ఉంటుంది. సో వాళ్ళ ఫాదర్కి నచ్చిన సో ఆ ట్రాక్ లోనే సార్ కూడా నడుస్తున్నారు కాబట్టి రియల్లీ సూపర్. సో థ్యాంక్ యూ సార్, ఫుడ్ అయితే అదిరిపోయింది, సో టేస్ట్ అయితే అదిరిపోయింది. సో ఇవన్నీ మేము ప్యాక్ చేసి తీసుకెళ్ళిపోతాం. షూర్ అండి, ఓకే మాస్టర్, ఓకే. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అప్పటి వరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ ఆల్సో బాయ్ బాయ్.